ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం కావాలి? అదే లాకర్ కీస్ ఇచ్చాను కదా, వాటిని లేవు, క్యాష్ తీసుకోవాలి. ఈ లాకర్ కీస్, వీటిని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టు. కీస్ అక్కడే ఉన్నాయి రిషి, ఇప్పుడే తీసుకొస్తానుండు. ఏమైంది శ్రావంతి? కేసు ఇక్కడే ఉండాలి రిషి, ఏమయ్యాయో తెలియడం లేదు. నేను బయటికి వెళ్ళేటప్పుడే నీకు క్లియర్గా చెప్పాను కదా, అవి చాలా ఇంపార్టెంట్ కీస్ అని, వాటిని జాగ్రత్తగా పెట్టమని కూడా చెప్పాను. అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. సారీ రిషి, నువ్వు బయటికి వెళ్ళాక నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను, వీటి విషయం నాకు గుర్తులేదు. అలా ఎలా మర్చిపోతావు శ్రావంతి? నీ దగ్గర జాగ్రత్తగా పెట్టమనే కదా చెప్పాను, ఇలా వదిలేమని చెప్పలేదు కదా. సారీ రిషి, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఎన్నిసార్లు సారీ చెప్తావు శ్రావంతి? అయినా నాకు కావాల్సింది సారీ కాదు, తాళాలు. వెళ్ళి ఎక్కడున్నాయో వెతుకు. వాటిని ఇక్కడే వదిలేకుండా ఉండాల్సింది. రిషి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు, అయినా కూడా నేను తప్పు చేశాను. ఏం శ్రావంతి, కనిపించలేదా? లేదు రిషి, ఇక్కడ పెట్టిన తాళాలు ఎట్టుపోయాయో నాకు అర్థం కావట్లేదు. నీకు భర్త అంటే గౌరవం లేదు, నా మాట అంటే లెక్కలేదు. లేదు రిషి, ఇది నాకు తెలియకుండానే జరిగింది. తెలియకుండా కాదు శ్రావంతి, తెలిసే జరిగింది. నీకు నేనంటే భయం ఉంటే నేను చెప్పినప్పుడే కీస్ తీసుకెళ్ళి జాగ్రత్త చేసేదానివి. వెళ్ళు, వెళ్ళి కర్పూరం తీసుకురా. ఎందుకు రిషి? చెప్పింది చెయ్యి, వెళ్ళు. మ్యాచ్ బాక్స్ కూడా. ఇదిగో రిషి. వెలిగించు. వెళ్ళి హారతి పళ్ళం తీసుకొస్తాను. హలో, హారతి ప్లేట్ దేనికి? ఇది వెలిగించమన్నావు కదా. ఆ కర్పూరాన్ని నీ అరచేతిలోనే పెట్టుకుని దాంట్లోనే వెలిగించు. రిషి, నచ్చే కాలిపోతుంది. వద్దు రిషి. కాల్తేనే కదా భర్త చెప్పిన మాట వినాలని ప్రతిసారి గుర్తుకొస్తుంది. నేను చెప్పినట్టు చేయి. వద్దు రిషి, ప్లీజ్. వెలిగించు. చేయమన్నానా? వెలిగించు, వెలిగించు. హారతి నాకు తిప్పు. అలా కాదు,
ఇలాగా ఇప్పుడు నేను చెప్పింది అలాగే చెప్పు. భర్త మాట ఎప్పుడు మర్చిపోను. చెప్పు. భర్త మాట ఎప్పుడు మర్చిపోను. భర్త చెప్పిన వెంటనే వెళ్ళి చేస్తాను. భర్త చెప్పిన వెంటనే చేసేస్తాను. పతియే ప్రత్యక్ష దైవం. పతియే ప్రత్యక్ష దైవము. అమ్మా. చూడు బంగారం, చెయ్యి ఎలా కాలిపోయిందో. నువ్వు చెప్పిన మాట వినకుండా చేసిన తప్పుల్నే చేస్తూ పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. ఏంటి, నొప్పిగా ఉందా? బాధపడకు బంగారం, ఇప్పుడు ఇవన్నీ కష్టంగానే ఉంటాయి, కానీ కొంతకాలం పోయేసరికి ఇవే మనకి మంచి చేస్తాయి. ఏంటి రిషి ఇది, నువ్వే శిక్షిస్తావు, నువ్వే వచ్చి ఓదారుస్తావు. ఒకప్పుడు నా కళ్ళల్లో నీళ్ళొస్తే చూడలేకపోయేవాడివి, ఇప్పుడు ఆ కన్నీటికి నువ్వే కారణమవుతున్నావు. అవును, నీ కన్నీటి కారణం నేనే. నాకు నీ మీద పగుంది, అది తీర్చుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను. మరి లేకపోతే ఏంటి శ్రావంతి? ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు వివరంగా చెప్పాను. అయినా నువ్వు ఇలాగే అంటావేంటి? మీ నాన్నగారం వల్ల నువ్విప్పుడు ఇన్ని బాధలు పడుతున్నావు, ఇక నేను కూడా గారం చేస్తే నీ పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే నా మనసుకి నచ్చకపోయినా నీకిలా శిక్షలు వేస్తున్నాను. అయితే మాత్రం చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెద్ద శిక్షలు వేస్తారా? తప్పదు శ్రావంతి. నీకు ఒక కథ తెలుసా? ఒక ఊళ్ళో తల్లి కొడుకు ఉండేవారంట. ఒకరోజు ఆ చిన్నపిల్లాడు తోటకూర దొంగిలించాడంట. వాళ్ళమ్మ చిన్న దొంగతనమే కదా, పర్లేదు అనుకుంది. ఆ తర్వాత వాడు పెద్ద దొంగగా మారి ఉరికమ్మ వెక్కాడంట. ఇప్పుడు వాళ్ళమ్మని ఆ పిల్లవాడు అడిగాడంట, తోటకూర దొంగతనం చేసినప్పుడే చెప్పకపోయావా అమ్మా అని. వాళ్ళమ్మ చిన్నప్పుడే వాడిని తిట్టో కొట్టో దొంగతనం మాన్పించుంటే ఉరికమ్మ వెక్కేవాడు కాదు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. మీ నాన్న నిన్ను చిన్నప్పుడే సరిగ్గా పెంచుంటే ఈరోజు నీకు ఇలా పెద్ద పెద్ద శిక్షలు పడేవి కాదు. చేసినవన్నీ చిన్న చిన్న తప్పులే రిషి, కానీ వాటికి నువ్వు ఎంత పెద్ద శిక్షలు వేస్తున్నావో తెలుసా? భరించలేకపోతే